హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్. నేను మీ రేఖాశ్రీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చీజీ వెజ్ శాండ్విచ్ అండి. దానికి కావాల్సిన ఏంటో, అది ఎలా తయారు చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. సో ముందుగా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ అండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. సో మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. సో వెజ్ కాబట్టి దీంట్లో నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా చాప్ చేసిన, అదే కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే టమాటోస్, అలాగే క్యాబేజీ, ఇవన్నీ తీసి కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే వెజ్ మయోనీస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. అంటే మీకు ఇది కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను, పెద్ద స్పూన్. అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి, అవి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం టమాటో కెచప్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మొత్తం కలిపేసుకొని, ఈ వెజిటేబుల్ అంతా ఉంది కదా, ఇదంతా మనము బ్రెడ్ ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద పెట్టేసుకోవాలి. శాండ్విచ్ అన్నాం కదా అందుకని. సో ఇలా బ్రెడ్ మీద పెట్టేసుకొని ముందు మనం దీనిపైనే మనం చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, అది పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఏ చీజ్ ఉంటే అది వేసుకోండి. అమూల్ చీజా ఇది, స్లైసెస్ దొరుకుతాయి కదా మనకి, అది అలా పెట్టుకొని దాని మీదనే పెట్టేసేసి ఇప్పుడు మనం రెండు అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పెనం పెట్టేసి దాని మీద బటర్ రాస్తున్నాను. మీ ఇష్టం, బటర్ కావాలంటే బటర్ తీసుకోండి, లేదంటే ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. బటర్ వేసుకుంటే ఏంటంటే క్రంచీనెస్ వస్తుంది, అందుకోసమని నేను బటర్ తీసుకుంటున్నాను. సో ఇలా బటర్ వేసుకొని రెండు వైపులా కాల్చేసుకుంటున్నాను ఈ బ్రెడ్ని. ఆ చీజ్ అంతా లోపల మెల్ట్ అయిపోతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మీరు కావాలంటే దాంట్లో చికెన్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేను ఈరోజు వెజ్ అన్నాను కాబట్టి వెజ్ వేసి మరే చేస్తున్నాను అంతే. సో ఇంకో బ్రెడ్ కూడా తీసి ఇలా కాల్ చేసుకుంటున్నాను రెండు వైపులా. ఇది కూడా అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకొని అవసరమైతే టమాటో సాస్తో తినండి, లేదంటే అలాగే కూడా తినేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి. సో చూస్తున్నారు కదా ఎలా చీజ్ కూడా మెల్ట్ అయిపోయి చాలా బాగా అనిపిస్తుంది. సో అలా సన్నగా చాప్ చేసుకుంటేనే బాగుంటుంది వెజిటేబుల్స్, మనకు అలా కచ్చపచ్చగా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఈ వీడియో షేర్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.